హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. మన్సూర్ అలీ ఖాన్ ఒక తమిళ నటుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు త్రిష పైన, దీంతో మొత్తం సినిమా పరిశ్రమకు ఆయన వ్యతిరేక భావాలు ఏర్పడ్డాయి. అదేంటంటే, త్రిషను బెడ్రూమ్లోకి ఎత్తుకెళ్ళి రేప్ చేయాలనిపించింది అనన్న ఒక మాట చేశాడు. దీనిపైన మొత్తం కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఏంటి సార్ ఇష్యూ గురించి? యా, నేను కూడా వీడియో చూశాను, తమిళ్లో ఉంది అది, నాకు తమిళ్ వచ్చు కాబట్టి అర్థమైంది. ఆయన్ని నిజానికి ఒక ఇంటర్వ్యూలో మామూలుగా లియో సినిమాలో ఆయన చేశాడు, కనక లోకేష్ కనకరాజు విజయ్ యాక్టర్ హీరోగా చేసిన లియో సినిమా, దాంట్లో ఆయన ఒక పాత్ర చేశాడు. చేసినప్పుడు దాని ఎక్స్పీరియన్సు దాని సినిమా గురించి చెప్పమని ఆయన్ని మాట్లాడించాడు. నిజానికి ఎవరు ఆయన త్రిష రేపు గురించి ఏం మాట్లాడలేదు, కానీ ఆయన ఏం చేశాడంటే ఆ రేపు గురించి ఆయన ఓపెన్ చేసి, నాకు కాశ్మీర్లో షూటింగ్ పెట్టారు, బ్రహ్మాండమైన క్లైమేట్ ఉంది, అక్కడ నాకు త్రిష దీంట్లో ఉందని చెప్పగానే నేను చాలా ఆనందించాను. అమ్మాయి త్రిషతో ఒక బెడ్రూమ్ సీన్ అన్న ఉంటుంది మనకి, ఒక రేప్ సీన్ అన్న ఉంటుంది, మంచిగా ఇలా చేతులతో పట్టుకొని ఒక రోజా పువ్వులాగా పట్టుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టి నేను ఆ అమ్మాయిని రేప్ చేయొచ్చు అని చాలా ఆనందించి చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తే కనీసం నాకు త్రిషాని చూపిను కూడా లేదు అక్కడ, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనేది ఆ వీడియోలో చెప్పుకున్నాను. అది నిజంగా కూడా చాలా తీవ్రమైన విషయం, ఎందుకంటే అతను ఒక యాక్టర్గా క్యారెక్టర్ ఇస్తే చేయడం వేరు, ఒక రేప్ చేసే క్యారెక్టర్ ఇస్తే అది చేయడం వేరు, అది పాత్ర వరకే. కానీ నేను దాన్ని తను త్రిష మీదకి పెట్టి వ్యక్తిగతంగా వెళ్ళి ఆమెను పట్టుకోవడం, ఆమెను తీసుకెళ్ళడం, ఇదంతా కూడా చాలా వ్యతిరేకించాల్సిన విషయం ఖచ్చితంగా. సో దీని పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది, విపరీతంగా వైరల్ అవుతుంది. తమిళనాడులో దీని ఎవరు కూడా తనని సపోర్ట్ చేయట్లేదు. అయితే త్రిష హుందాగా స్పందించింది. త్రిష ఏముందంటే, ఇది వైలెంట్ డిస్గస్టింగ్ వీడియో అని చెప్పింది, ఇది సెక్సిస్ట్, తర్వాత డిస్రెస్పెక్టబుల్, మిసోజెనిస్ట్, రిపల్సివ్, బ్యాడ్ టేస్ట్ అనేది పెట్టింది. అతను ఇలాగ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా చేయొచ్చు, కానీ నేను ఎప్పటికీ అతన్ని కలవను, అతనితో కలిసి పనిచేయను అనేది ఆమె చెప్పింది. మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే కేసు పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే నీట్గా వీడియోలో ఉంది అతను మాట్లాడిన పద్ధతి, ఖచ్చితంగా అతని మీద కేసు పెడతారు. కొంతమంది మాత్రం చిన్మయ్య లాంటి వాళ్ళు కేసులు పెడుతున్నట్టు తెలిసింది, దాంతో పోలీసులు అతనికి షాక్ ఇస్తారు, అతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి అతను సారీ చెప్పి దాన్ని క్షమాపణ అడిగి దాని నుంచి బయటపడతాడా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళి నేను మాట్లాడిన దాని తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడితే మాత్రం అతనికి ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చిన్మయ్య కానీ, చిన్మయ్య శ్రీపాద మామూలుగా ఇట్లాంటి వాటికి మనకు తెలుసు ఆల్రెడీ, అమ్మాయి చాలా స్ట్రాంగ్గా స్పందిస్తుంది. అక్కడ చాలామంది మేల్ యాక్టర్స్ మీద కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ మీద, తర్వాత లిరిక్ రైటర్ల మీద కూడా అమ్మాయి పోరాటం చేస్తుంది. సో ఆ అమ్మాయి కూడా దీన్ని ఖండించింది. అట్లాగే కేరళకు సంబంధించిన మాలవిక మోహన్ కూడా సీరియస్ ఖండించింది. లోకేష్ కనకరాజు లియో డైరెక్టర్, ఆయన కూడా ఖండించాడు. ఇలాగ మెల్లమెల్లగా అందరూ కూడా ఖండించడం మొదలుపెట్టారు. అంటే ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఇక్కడ కూడా మనకు చలపతిరావు కూడా ఒకసారి ఇలాంటి కామెంట్లే చేశాడు, ఆయన కూడా రేప్ క్యారెక్టర్. నిజానికి రేప్ ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఒకప్పుడు అనేక ఎక్కడ చూసినా రేప్ అంటే మోహన్ బాబు ఉండేవారు, కానీ ఆయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే ఒక క్యారెక్టర్గా నువ్వు ఆ పాత్ర చేయడం వేరు, నటుడుగా నువ్వు నీకు ఇచ్చిన పాత్ర ఏది ఇస్తారు చేయడం వేరు, దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అలా పట్టుకొని మాట్లాడడం అనేది చాలా ఘోరమైన విషయం. నిజానికి అటువంటి రేప్ సీన్లు ఇవాళ తెగిపోయినాయి బాగా, గతంలో అవి ఎక్కువ ఉండేది. మా రేప్ సీన్ లేకపోతే సినిమా ఉండేది కాదు అక్కడ. అందుకనే కొంతమంది ఆర్టిస్టులు చలపతిరావు లాంటి వాళ్ళు దానికోసమే ఉండేవాళ్ళు. ఆయన ఏదో రికార్డు కూడా సాధించాడు దాంట్లో. ఇతను కూడా అది అంటున్నాడు వీడియోలో, నేను జైన్ రేపులా నేను 100 పైన చేశానని చెప్తున్నాడు. నువ్వు కాదు అది చేసిన, అది క్యారెక్టర్. సో ఇతను దాని క్యారెక్టర్ కాకుండా నేనని ఈయన ఆనందించి అదేదో గ్రేట్ విషయం లాగా మాట్లాడుతున్నాడు తప్ప నిజానికి అది ఖండించాల్సింది. త్రిష గట్టిగా అయితే పోస్ట్ పెట్టింది, బట్ ఆమె ఎక్కడ కూడా అతన్ని రివర్సల్ తిట్టడం అదేం చేయలేదు, చాలా హుందాగానే స్పందించింది. గతంలో కూడా త్రిష మీద అనేక
ఇవి వచ్చినప్పుడు కూడా ఆమె అలా బిహేవ్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, సినిమా రంగం అనేది పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా. అందువల్ల ఆ యాక్ట్రెస్ కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మన మాటలు అనేవి విశాల ప్రజానీకం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ అటువంటి కోరికలు ఏమైనా ఉంటే లోపల పెట్టుకోవాలి తప్ప ఎక్స్ప్రెస్ చేయకూడదు. మామూలుగా సైకాలజీలో ఏమంటారంటే, నీషే లాంటి మన ఫిలాసఫర్లు, మన లోపల యానిమల్స్ ఉంటాయి, మనం ఎందుకంటే యానిమల్ వరల్డ్ నుంచి వచ్చాం కాబట్టి యానిమల్స్ ఉంటాయి. ఈ యానిమల్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుని యానిమల్స్ని బయటకు వదలకు. ఎప్పుడైతే నువ్వు యానిమల్స్ని బయటకు వదులుతావో అప్పుడు నీలోని హ్యూమన్ ఇది నశిస్తుంది. ఇది అందరిలో కూడా యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, మనకు అనిపించవచ్చు. అనిపించడం వేరు, దాన్ని యాక్షన్లోకి తీసుకుపోవడమో లేకపోతే ఓట్స్లోకి తీసుకుపోవడం అనేది వేరు. ఇక్కడే విచక్షణ కానీ సంస్కారం కానీ పనిచేస్తుంది. లేదంటే ఏమంటుందంటే, సొసైటీలో అల్లకల్లోలం మొదలవుతుంది. ప్రతి ఒక్కడు అనిపించింది చేసుకుంటూ పోయాడు అనుకో, అంటే ఎవరినో నాకు ట్రాఫిక్లో గొడవ అవుతుంది, నేను నాకు చంపాలనిపిస్తుంది, ఆ కోపం వస్తుంది, నేను ఇమీడియట్గా చంపేశాను అనుకో, అలాగే ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతే, లేదు ఇంకొక అమ్మాయిని మీద కోరిక వస్తుంది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాను అనుకో, ఇది అరాచకం అని అంటారు. ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఏంటంటే, మొరాలిటీ ఎథిక్స్ ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఏమో లా ఉంటుంది. మొరాలిటీ అంటే సమాజం విధించే నైతిక సూత్రాలు, ఎథిక్స్ అంటే తనకు తాను విధించుకునే ఒక నైతిక నిబంధన కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, దీన్ని ఎథిక్స్ అంటారు. ఈ ఎథిక్స్ అనేవి ఇవాళ మొత్తం పోయిందనేది సోషాలజిస్టులు చాలామంది మాట్లాడుతున్నారు. మోరల్స్ కూడా పోయినాయి, అంటే సమాజం విధించే మోరల్స్ని కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు. లా ఒక్కటికే కొంత ఉనికిలో ఉంది, లా కోసమే భయపడుతున్నారు తప్ప ఈ మొరాలిటీ కానీ ఎథిక్స్ కానీ ఇవాళ లేవు అనేది చాలామంది సోషాలజిస్టులు ప్రజెంట్ సొసైటీని అనలైజ్ చేస్తున్నప్పుడు చెప్తున్న అంశం అన్నమాట. సో ఈ ఎప్పుడైనా సమాజంలో లా ఒక్కటే బాధ్యత తీసుకోకూడదు, మొరాలిటీ అండ్ ఎథిక్స్ కూడా ఉండాలి. అందుకనే మనం పూర్వకాలంలో చూసుకున్నప్పుడు మన సమాజాల్లో ఏదన్నా తప్పు చేస్తే ఇది నీతి కాదురా అని మాట్లాడతారు, నువ్వు చేసింది నీతి కాదు, నువ్వు చేసింది న్యాయం కాదు అని మాట్లాడతారు తప్ప నువ్వు చేసింది చట్టబద్ధం కాదు అని మాటలు అప్పుడు ఉండేది కాదు. అంటే చట్టం కంతే కూడా ఈ నైతిక సూత్రాలు అనేవి ప్రధానంగా ఉనికిలో ఉండేవి. నైతిక సూత్రాల ప్రకారమే సమాజం నడిచేది, చట్టం కంటే కూడా. చట్టం అనేది ఎప్పుడో వచ్చేది, అందుకనే గ్రామాల్లో పంచాయతీ సిస్టమ్స్ ఇవే ఉనికిలో బలంగా ఉండేవి. కోర్టులు పోలీస్ స్టేషన్లు అంత బలంగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే కోర్టులు పోలీస్ స్టేషన్లు జైళ్ళు ఇవి మనకు బలంగా కనిపిస్తాయి, కానీ ఆ సిస్టమ్స్ ప్రాక్టికల్గాను సరిపోవు కంట్రోల్ చేయడానికి. రెండవది, ఆ సిస్టమ్సే ఉంటే వర్కౌట్ అవ్వదు. ప్రధానంగా ఏంటంటే నైతిక సూత్రాలు, నేను చెప్పిన మోరల్స్ అండ్ ఎథిక్స్ అనేవి ఉనికిలో బలంగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని ఓపెన్గా బ్రేక్ చేయడం ద్వారా ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది. ఖచ్చితంగా ఇతని మీద నిరసన వివిధ రూపాల్లో తెలియజేయాల్సిన అవసరం ఉంది. అతను కూడా తన తప్పును గుర్తించి సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నేను ఫ్లోలో చెప్పాను, ఇప్పుడు నేను దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు తప్పు అనిపిస్తుంది అనేది అతను గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది.